సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ యార్కర్ కింగ్ నటరాజన్ కు మోకాలి గాయమైంది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ టీమ్ మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ స్వయంగా వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో నటరాజన్ ఎందుకు ఆడలేదనే అనుమానం అందరిలోనూ తలెత్తింది. ఈ క్రమంలో వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రస్తుతం నటరాజన్ ఫిట్ గా లేడు, అతడి ఎడమ మోకాలికి గాయమైంది, అందుకే అతని స్థానంలో ఖలీల్ అహ్మద్ ను తీసుకున్నాము. నటరాజన్ పరిస్థితిని మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది, అతని పరిస్థితిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని లక్ష్మణ్ చెప్పాడు. అలాగే ఈ సీజన్ లో తొలిగి మారుతున్న ఖలీల్ ఎంతగానో ఆకట్టుకున్నాడని లక్ష్మణ్ పేర్కొన్నాడు. చెన్నై పిచ్ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుని విభిన్న కోణాల్లో బౌలింగ్ చేయడం బాగుందన్నాడు. ఖలీల్ బౌన్స్ ను పేస్ ను రాబడుతూ బౌలింగ్ చేసిన విధానం నిజంగా అభినందనీయమన్నాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పే నటరాజన్ గాయపడటం సన్ రైజర్స్ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. అతని స్థానంలో వచ్చిన ఖలీల్ ఆఖరి మ్యాచ్ లో బాగానే రాణించాడు, కానీ నటరాజన్ లా పదునైన బంతులు సంధిస్తూ ప్రత్యర్థిని కట్టడి చేసేలా ఖలీల్ బౌలింగ్ చేస్తాడా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. ఒకవైపు వరుసగా హ్యాట్రిక్ ఓటములు, మరొకవైపు గాయాలు సన్ రైజర్స్ జట్టును తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో రాబోయే మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాళ్లు ఎవరూ గాయపడకుండా అంతా అనుకున్నట్లు జరిగితే ఆ జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.